కరీంనగర్ రూరల్ మండలం రేకుర్తులోని ఓ ఫంక్షన్ హాల్లో రేకుర్తి మాజీ ఎంపీటీసీ ఎదుల శేఖర్ ఆత్మీయ సత్కారం ఘనంగా నిర్వహించారు. రేకుర్తులోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్ హాజరై ఎదుల శేఖర్ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా జమీలుద్దీన్ మాట్లాడుతూ ఏదుల్లా శేఖర్ పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడని ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరిన్ని పదవులను చేపట్టి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. గతంలో తనను గెలిపించి ఎంపీటీసీగా తనను ఆదరించిన రేకుర్తి ప్రజలకు, తనను సత్కరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరి స్ఫూర్తితో ప్రజలకు సేవ అందించేందుకు ముందుంటానని స్పష్టం చేశారు. రేకుర్తి గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలిచినారు. మరి అదేవిధంగా విజయవంతంగా వారి యొక్క పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు వారు గతంలో కూడా అంబేద్కర్ యువజన సంఘంలో చాలా చురుకైన కార్యకర్తగా పనిచేసి ఏదైతే ముఖ్యంగా రేకుర్తి గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వారికి సేవ చేయాలి అన్న ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు. నన్ను చిన్న వయసులో మా గ్రామ ప్రజలు ఎంపీటీసీగా నిలబడితే నన్ను గెలిపించారు. వాళ్ళ గెలిపించిన సందర్భంలో నేను 5 ఏళ్ళు వాళ్లకు ప్రతి విషయంలో కానీ పిలిస్తే పోవడం కానీ, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పెన్షన్స్, వాళ్ళ ఏమున్నా ప్రతి సమస్యను పట్టించుకొని నేను 5 ఏళ్ళు వాళ్లకు సేవ చేశాను. ముందు ముందు ఇంకా అవకాశం ఇస్తే ఇంకా కూడా వాళ్ళ ప్రజల సేవలు చేస్తానని నేను కోరుతున్నాను.